ఎంతో అల్పంతో బాగా మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చదువుతున్న బాగానే అంత బాగా ఊళ్ళో కూడా బాగా చేశారు స్కూల్ బిల్డింగ్ కట్టారు గీతామంది అన్ని బాగా చేశారు ఒక ఊరి పేరు మీద సినిమా తీయడం ఒక కృష్ణా గారికి తగ్గింది ఆ ఊరిపై బురిపాలనే బిల్డర్ సినిమా తీశాడు ఏ ఏ హీరో కానీ ఎవరు కానీ ఎవరు తీయలేదు ఆయన ఊరు అంటే ఆయనకి బాగా అల్పం బాగా బాగా అభిమానం ఉండేది ఏది వస్తారే అంటే ఎంత సినిమాల్లో అగ్ర హీరోగా పేరు వచ్చిన తరచూ ఈ గ్రామంలోకి వస్తూ ఉండేవాళ్ళు మేము అందరితో కలిసి ఉండేవాళ్ళు ఏమన్నా కలిసి అప్పుడు ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది సార్ చనిపోయాడు వస్తాడు అందరితో బాధ ఏ ఏ పక్షం జరిగినా కూడా వస్తా అందరితో బాగానే ఉండేది సార్ మీరు చెప్పండి కృష్ణ గారి తల్లి ఆ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు మీరున్న స్కూల్కి సంబంధించిన ల్యాండ్ కూడా ఇచ్చినట్టున్నారు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మాతో ఉన్నారు ఎట్లా ఉండేది కృష్ణ గారి తల్లి నాగరత్నమ్మ గారు ల్యాండ్ సేకరించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పాఠశాల అప్పటి జిల్లా పరిషత్ వారి సహకారంతో స్థాపించడం జరిగింది అక్కడ నుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ స్కూల్ చాలా ఉపయోగకరంగా ఉంది ఇక్కడ చదివిన ఎంతోమంది ఉన్నతాభ్యాసం ఉన్నతాధికులై విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది తర్వాత నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో తర్వాత స్కూల్కి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అదనపు తరగతి గదులు కానీ తర్వాత తర్వాత స్కూల్కి బెంచీలు కానీ తర్వాత ఆంధ్ర హాస్పిటల్స్ వారి సహకారంతో స్కూల్లో మెడికల్ క్యాంప్ మా పిల్లలకి నడిపి అట్లాగే కరోనా టైంలో మంచి సేవ చేశారు ఆంధ్ర హాస్పిటల్ వారి సహకారంతో కోవాక్సిన్ వ్యాక్సిన్ని రెండు డోసులు గ్రామస్తులందరికీ ఇప్పించడం జరిగింది ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎట్లా ఉండేది ఎంతో మీ అనుబంధం ఎట్లా ఉండేది చాలా బాగుంటుంది అండి చిన్నపిల్లలు కూడా బలకరిస్తాడు కాకపోతే జనం బయట వాళ్ళు అందరు చర్దుకున్న తర్వాత మేము సాయంత్రం వచ్చేవాళ్ళం మామూలుగా జనంలో వస్తే అందరితో పాటు లెక్కేస్తారని తెలిసిన వాళ్ళని మాత్రం పేర్లు పెట్టి పిలుస్తాడు కానీ స్కూల్ ఒకటి కట్టించారు గుడి ఒకటి కట్టించారు మహేష్ బాబు దత్త తీసుకొని ఊళ్ళో రోడ్లు వేయించాడు వ్యాక్సిన్ ఎక్కడ దొరకని టైంలో కూడా ఫ్రీగా రెండు డోసులు లేపించాడు మహేష్ బాబు మా ఊళ్ళో గారి పుట్టినరోజు థర్టీ ఫస్ట్ రోజు ఆంధ్ర మే ముప్పై ఒకటో తారీఖు నాడు ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు వచ్చి వైద్యం చేస్తారు మహేష్ బాబు పుట్టినరోజుకి చేస్తారు మహేష్ బాబు భార్య పుట్టినరోజుకి చేస్తారు వాళ్ళ కుటుంబంలో ఎవరు భర్త అయినా విజయవాడ ఆసుపత్రి వాళ్ళు వచ్చి అందరికీ ఫ్రీగా ముందు ఇచ్చి వైద్యం చేస్తారు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు గారు కృష్ణ గారు మీతో ఏం మాట్లాడదేవాళ్ళు మా నాన్నగారు బాగా తెలుసు అండి మా నాన్నగారు పాటిపన్న సినిమాలో కృష్ణ గారి డూబేసాడు బేసాడు మా నాన్నగారు లేళ్ళు ఇప్పుడు చనిపోయని తెలిసినాక కూడా మా నాన్నగారు బాధపడ్డాడు కృష్ణ గారు పాడి పంట ఎద్దులు కొనుకొచ్చింది మా నాన్న గోదావరి జిల్లా వెళ్ళి ఎద్దులు వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చింది వాళ్ళకి దాదాపు పది సినిమాలు తీశారు ఫస్ట్ మేనా తీశారు తర్వాత పాడి పంటలు తీశారు తర్వాత ప్రజారాజ్యం అయితే ఒక నెల రోజులు తీశారు ఇక్కడ బురిపాలి ముల్లోడు తీశారు కొంచెం ఈ గ్రామంలో చాలా సినిమాలు తీశారా దాదాపు పచ్చ సినిమాలు తీశారు తీసిన సినిమాలన్నీ బాగా ఆడినాయి కృష్ణ గారి ఈనాడు కూడా తీశారు పచ్చని సంసారం కూడా తీశారు డాక్టర్ సినీ యాక్టర్ ఒకటి తీశారు గ్రామస్తులైతే ఒకటే చెప్తున్నారు ఈ ఊరితో కృష్ణాకి ప్రత్యేక అనుబంధం ఉండేది ఎంత స్థాయికి నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఎంత స్థాయికి వెదిగిన సొంత గ్రామాన్ని స్వగ్రామాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ మరవలేదు తరచూ వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ రైతులను పిలిచేవాళ్ళు యోగక్షేమాలు తెలుసుకునేవాళ్ళు దాంతోపాటుగా ఇక్కడ ప్రజలు హైదరాబాద్ వెళ్ళినా పిలిచి పంటలు ఎట్లా ఉన్నాయి ఆరోగ్యం ఎలా ఉంది అని పేరు పేరున అడిగేవాళ్ళు అని కూడా చెప్తున్నారు మనకి ఒక ఫోటో కనిపిస్తుంది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు చిత్రానికి సెలక్షన్ నిమిత్తం తెనాల నుంచి పంపడం జరిగిన ఫోటో అప్పుడు పంతొమ్మిది వందల అరవై సంబంధించి తేనె మనసులకి ఈ ఫోటో సెలక్షన్ కోసం దిగింది అప్పటి నుంచి ఈ ఫోటో ఇట్లానే ఉంది దీంతో పాటుగా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కృష్ణ ఇంటికి వస్తున్నారు ఆయనకు ఆయన ఇక లేరు అన్న వార్త తెలుసుకునే ఇప్పటికే చాలామంది హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం కృష్ణా ఇంటికి పెద్ద ఎత్తున వస్తున్నారు హరి